నవవసంతం 3 తెలుగు వాచకం 8వ తరగతి ప్రథమ భాష కాపుబిడ్డ రచయిత గంగుల సాయిరెడ్డి. మండు వేసవి ఎండ మంటలో క్రాగుచు పూనినా పనిసేయు మౌనులెవరు, వానలో నానుచు వనకుచు హలముని చలియందు దున్నడి ఈ సాధులెవరు, రాళ్ళలో నడవిలో రాతిరింబవలును తడబాటు లేనట్టి తపస్సులెవరు, తలకింద చేయిడి గులక శిలపైన వెతలేక ఒరిగిన వేత్తలెవరు, కష్ట సుఖముల్ ఒక రీతి గడుపువారు, శత్రుమిత్రుల సమముగా సైచువారు, సైరికులు దప్పన్ అంతటి శాంతులెవరు, కానచేమోచి వారిని గౌరవింతూ కార్చిచ్చు లోబడి కంటకం ముల ద్రొక్కి వడగండ్ల దెబ్బలా వడుదు వీవు, పెనుగాలి చేదుమ్ము కనులందు బడుచుండన్ ఉరుము మెరుములలో నువ్వుందు నీవు, మంచుబై పడుచుండ మాపు శీతమ్ములో పచ్చిక నేలపై పండుదీవు, కటిక చీకటి కప్పి ఎటుదారి కానకన్ను ఆకలి డప్పు చే అడలు దీవు, ఇన్ను ఇడుముల కుడిచి నీవు ఇల్లు చేరను ఆలు పిల్లలు కూటికై అంగలార్చ, చలలమింతైన లేనియో సంయమీంద్ర కర్షక నిన్ను చేమూర్చి గౌరవింతూ. ఎండలా వేడికిన్ ఎత్తుమేడలు లేక చెట్టులా నీడకు చేరినావు, కొలది చినుకులకే కొంపంత తడియగా పొదరిన్ల బురదలో మెదలినావు, గడగడ ఒడుకుచూ గడ్డి వాముల దూరి చలికాల మెట్టులో జరిపినావు, పుట్టలొలుకుట మెట్ట బప్పి మాపటి వేళ గాఢాంధకారము గడిపినావు, సర్పవృచ్చిక వ్యాఘ్యాది జంతువులకు ఉనికి పట్టకు చోట్లలో మునుల భంగి తిరిగి ఏ ప్రొద్దునుందు ఓ దివ్యమూర్తి, కర్షక చేతులెత్తిన్నే గౌరవింతూ. పనియున్న లేకున్న బ్రాహ్మి ముహూర్తాన తప్పక లేచడి తాపసేంద్ర, తెలిసియో తెలియకో దినమునకొకసారి తానంబు చేసడి మౌని చంద్ర, ఉండియో లేకనో ఉత్తమాహారంబు చక్కగా గుడిచెడి సంయమీంద్ర, వచ్చియో రాకనో వదరబోతువుగాక మిత భాషితము సేయు అతి కులేంద్ర, కుటిల నటనము గర్వము కొంటెతనము వన్న చిన్నలు లేని సద్వర్తనుడవు, ఈగి అందను రాగివో యోగిచంద్ర, కర్షక చేతులెత్తి నే గౌరవింతూ. పచ్చజొన్న గటక పరమాన్నమునుగా చల్ల నీరే సుధాసారమగును, వడుకుడుపులు జరి పట్టుబట్టలు కాగ కంబలే వజ్రంపు కవచమగును, వలపలి చేకర్ర వజ్రాయుధముగా
పరిజనమే నీకు పశువులగును, అందమౌ పైరులే నందనములుగాగన్. ఏ ప్రొద్దు పంటని క్షేపమగును, ఇచ్చుచుండును ఈశ్వరుడింద్ర పదవి, వచ్చుచుండున్ ప్రకృతి బల్వలపు చేత, దాని చూడవు కన్నెత్తి తాపసేంద్ర. కర్షక నిను కేలెత్తి గౌరవింతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూస్తున్నప్పుడు కింద సబ్స్క్రైబ్ బటన్. తెలంగాణ తెలుగు పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాలు, లెసన్ ప్లాన్స్, రిఫ్లెక్షన్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.